हाय फ्रेंड्स वेलकम टू माय चैनल पल्लेटूर रुचिलु ई रोज नेनु चेयबोये रेसिपी सिंपल गा एग् फ्राई एला चेयालो चूसेद्दामंडि। इप्पुडु बांडीलो 4 स्पूनल वरकु आयिल वेसुकोवालंडि। आयिल वेडैयिंदंडि पाव टी स्पून जीलकर्र वेसुकोवालि, पाव टी स्पून आवालु वेसुकोवालि। इप्पुडु दींट्लो రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాయి వేసుకోవాలి, అలాగే కొద్దిగా కరివేపాకు, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। అలాగే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోవాలంటే పావు స్పూను salt వేసుకోవాలి। ఇవన్నీ మంచిగా కలుపుకొని ब्राउन कलर वे वरकू उल्लिपाय मुक्कलु फ्राई चेसुकोवालंडि। चूडंडि उल्लिपाय मुक्कलु अयिते फ्राई अयिपोयिनि। इप्पुडु दींट्लो आलि वेल्लुल्लि पेस्ट 1/2 स्पून वेसुकोवालि। ई आलि वेल्लुल्लि पेस्ट कूडा पच्चिवासन पोयेंत वरकु फ्राई चेसुकोवालि। फ्राई अयिपोयिंदंडि। ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి। ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। టమాటా ముక్కలు మగ్గిపోయినాయండి। ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి। ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదండి। ఇప్పుడు ఇది మంచిగా ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 4 గుడ్లు తీసుకొని పగలగొట్టి వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలండి। చూడండి మంచిగా కలుపుకున్నాం కదా। ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం। ఈ ఎగ్ అంతా మంచిగా ఉడికండి, నీచ వాసన అనేది లేకుండా మంచిగా ఉడుకుతది। చూద్దామండి ఒకసారి। చూడండి మనకి ఎగ్ అంతా మంచిగా ఉడికిపోయిందండి, ఎంత పొడి పొడిలాడుతా ఉందో। చూడండి నీసు వాసన అనేది లేదండి, మంచిగా ఎగ్ అంతా ఉడికింది। ఇప్పుడు రుచికి సరిపడగా salt వేసుకోవాలండి। ఫస్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి। గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేసుకోవాలి। ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి। చూడండి మంచిగా కలుపుకున్నాం కదా। ఇప్పుడు దీంట్లో చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి। ఒకసారి కలుపుకుందాం ఇదంతా। అంతేనండి, ఎంతో సింపుల్గా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది। చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి ఇది। ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। అంతేనండి, బౌల్లో తీసుకుందాం। రుచికరమైన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।